జార్ఖండ్లో రైలు ప్రమాదం జరిగింది. హౌరా సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఒకరు మృతి చెందారు, 40 మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చక్రధర్పూర్ డివిజన్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. హౌరా సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ 18 బోగీలు పట్టాలు తప్పినట్టుగా తెలుస్తోంది. బడాబాంబో రాజ్ ఖర్ఫావాన్ రైల్వే స్టేషన్ మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టాలు తప్పి మరో ట్రాక్ పైకి గూడ్స్ రైలు బోగీలు ఒరిగాయి. అదే లైన్లో వచ్చి గూడ్స్ బోగీలను ముంబై హౌరా ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టు తెలుస్తుంది. దాదాపు 40 మంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హౌరా సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది జార్ఖండ్లో. ఈ నేపథ్యంలో జార్ఖండ్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకరు మృతి చెందారు, 40 మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. చక్రధర్పూర్ డివిజన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హౌరా సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ 18 బోగీలు పట్టాలు తప్పాయి. బడాబాంబో రాజ్ ఖర్సావాన్ రైల్వే స్టేషన్ మధ్య ఈ ఘటన జరిగింది. పట్టాలు తప్పి మరో ట్రాక్ పైకి గూడ్స్ రైల్ బోగీలు ఒరిగాయి. అదే లైన్లో వచ్చి గూడ్స్ బోగీలను ముంబై హౌరా ఎక్స్ప్రెస్ ఢీకొంది. దీంతో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 40 మంది తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మీరు చూస్తున్న దృశ్యాలు జార్ఖండ్ రైలు ప్రమాదం సంబంధించిన దృశ్యాలు. గూడ్స్ బోగీలను ముంబై హౌరా ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయినట్టుగా తెలుస్తోంది. 7 తీవ్రంగా గాయపడ్డారు. 40 మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. బడాబాంబో రాజ్ ఖర్సావాన్ రైల్వే స్టేషన్ మధ్య ఈ ఘటన జరిగింది. పట్టాలు తప్పి గూడ్స్ రైలు బోగీలు మరో ట్రాక్ పైకి రావడంతో అదే లైన్లో వచ్చిన గూడ్స్ బోగీలను ముంబై హౌరా సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు హౌరా సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ 18 బోగీలు తిరిగి పట్టాలు తప్పినట్టుగా తెలుస్తుంది. చక్రధర్పూర్ డివిజన్లో ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మధ్యకాలంలో తరచూ రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది జార్ఖండ్లో. జార్ఖండ్లోని గూడ్స్ రైలు పట్టాలు తప్పి పక్క ట్రాక్ పైకి ఒరగడంతో ఆ ట్రాక్ పై వెళ్తున్నటువంటి హౌరా ఎక్స్ప్రెస్ ఒకసారిగా ఆ బోగీలను ఢీకొట్టింది. ఈ క్రమంలోనే వేగంగా వచ్చినటువంటి హౌరా సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ ఆ బోగీలను ఢీకొట్టడంతో ఆ రైలు 18 బోగీలు తిరిగి పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఘటన తీవ్రత ఒకసారి మనకు ఆ రైలు బోగీలను చూస్తే అర్థమవుతుంది. రైలు పట్టాలపై చెల్లా చెదురుగా బోగీలు పడి ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందే పట్టాలు తప్పిన గూడ్స్ రైలు సంబంధించినటువంటి బోగీలను వేగంగా వస్తున్నటువంటి హౌరా ముంబై హౌరా సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రాంతంలో ఇది సాంకేతిక లోపమా లేదా అధికారుల నిర్లక్ష్యం అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ పట్టాలు తప్పింది. ఇక్కడ ఏకంగా గూడ్స్ రైలు పట్టాలు తప్పి వేరే పట్టాలపై పడడంతో, వేరే ట్రాక్లపై పడడంతో ఆ క్రమంలో దాన్ని గుర్తించలేకపోయారు. ఈ క్రమంలోనే అటుగా వస్తున్నటువంటి ముంబై హౌరా సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ వేగంగా పట్టాలు తప్పిన గూడ్స్ రైలును ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగింది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. మనకు పూర్తిగా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి హౌరా ఎక్స్ప్రెస్ బోగీలు. పూర్తిగా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా భారీ కుదుపులకు అలజడికి గురయ్యారు. ఏకంగా ఆ బోగీలన్నీ కూడా పట్టాలు తప్పడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా ఏసీ బోగీలే ఈ ఘటనలో ఎక్కువగా డ్యామేజ్ అయినట్టుగా మనకు ఆ దృశ్యాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టుగా ప్రస్తుతానికైతే అధికారికంగా సమాచారం అందుతుంది. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. గాయపడ్డ వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. చక్రధర్పూర్ డివిజన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన సమాచారం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు, పోలీసులు ఆ స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను పూర్తిగా విశ్లేషిస్తున్నారు. గూడ్స్ రైలు ఎలా పట్టాలు తప్పింది, పట్టాలు తప్పిన తర్వాత పక్క ట్రాక్పై ఒరిగిన నేపథ్యంలో దాన్ని ఎందుకు గుర్తించలేకపోయారు, వెంటనే అక్కడి నుంచి హౌరా సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ రావడం
పట్టాలు తప్పిన గూడ్స్ బోగీలను ఢీకొట్టడంతో హౌరా సీఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి 18 బోగీలు కూడా తిరిగి మళ్ళీ పట్టాలు తప్పి చెల్లా చెదురుగా పడిపోయి అతి వేగంతో హౌరా ఎక్స్ప్రెస్ వస్తోంది. అక్కడే ఆ రైలు పట్టాలపైనటువంటి బోగీలను గుర్తించని పరిస్థితి చాలా వేగంగా ఉండడంతో సడన్గా ఆ పట్టాలు తప్పినటువంటి బోగీలను గుర్తించకపోవడంతో వాటిని ఢీకొట్టడంతో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. బడాబాంబో రాజ్ ఖర్సావాన్ రైల్వే స్టేషన్ మధ్య ఈ ఘటన జరిగింది. తరచూ ఈ మధ్యకాలంలో రైల్వే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రైల్వే సేఫ్టీకి సంబంధించి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృతం కావడంతో ఒకసారిగా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరొక రైలు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. పట్టాలు తప్పి మరో ట్రాక్ పైకి గూడ్స్ రైలు బోగీలు ఒరగడంతో అదే లైన్లో వచ్చినటువంటి ముంబై హౌరా ఎక్స్ప్రెస్ ఆ గూడ్స్ బోగీలను ఢీకొట్టి 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడ్డారు, ఒకరు మృతి చెందినట్లు తెలుసు. ప్రస్తుతం అధికారులైతే పూర్తి స్థాయి సహాయక చర్యలు చేపట్టారు.